హైదరాబాద్ లోని ముషీరాబాద్, కవడిగూడలోని చిత్రాల నగర్ భర్తీ సమస్యలపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పందించడం లేదని బస్తీవాసులు వాపోతున్నారు. 2022లో డ్రైనేజీ రోడ్డు పనులకు కమ్యూనిటీ హాల్పై అంతస్తుకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలను నోచుకోలేదని ధ్వజమెత్తారు. తమ పక్కన ఉన్న 3 బస్తీలు రోడ్లు మరియు డ్రైనేజీ పనులు పూర్తి చేశారు. కానీ దళితుల బస్తీ అని చిన్న చూపు చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళిత బంధు పథకం దళిత అనుచరులకు తప్ప ఏ దళితులకు వచ్చిన దాఖలు లేవని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఈ బస్తీ గుర్తుకొస్తుందా అని దుయ్యబడ్డారు. ఎమ్మెల్యే గోపాల్ తమ పనులను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారి ఇంటిని ముట్టడిస్తామని స్థానికులు హెచ్చరించారు. మాకు డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయండి. డ్రైనేజ్ నిండటం వల్ల మా పిల్లలు కానీ మహిళలు కానీ ముసలి వాళ్ళు కానీ అందరూ డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉందండి. డ్రైనేజ్ నుండి మురికి వాస మురికి నీళ్ళు మొత్తం కంపులు అలానే నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది మేము బయటికి. ఇంకొక రోడ్లు లేవు. మొత్తం ఈ వర్షానికి మొత్తం మట్టి మొత్తం బయటకు వచ్చేసి ఎలుకలు అవన్నీ తోవడం వల్ల మాకు దారి అనేది సంభించిపోయింది. దారి లేదు, ఎత్తు చూసినా గుంతలే, ఎక్కడ కింద పడతారో అని భయం వేస్తుంది. మాకు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ పరిష్కారం చేస్తా అన్నాడు, ఇంతవరకు స్పందించలేడు. 3-4 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రోడ్ గురించి శంకుస్థాపన చేసిన ఫోటో ఇది. రోడ్ గురించి బోర్వెల్ వేస్తున్నారు, బోర్వెల్ ఇది కూడా లేదు. కమిటీ పైన సెకండ్ ఫ్లోర్ వేస్తున్నాడు, అది కూడా స్పందించలేడు. రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయండి, రోడ్డు డ్రైనేజ్ సమస్యలు. ఇంకోటి మాకు లోన్లు ఇస్తున్నాడు, ఆ లోన్ల గురించి లేవు. లోన్లు కానీ ఈ పథకాలు ఏవి పథకాలు కూడా మాకు రావట్లేదు. అక్కడ స్కూల్ దగ్గర డ్రైనేజ్ పైపులు ఇండి మొత్తం అక్కడ నుంచి పారుకుంటా ఇవంతా స్ప్రెడ్ అవుతాయండి. మేము ఎటైనా ఫంక్షన్ గా ఎటు ఇంట్లోకి బయటకు వెళ్ళాలంటే మొత్తం ఆ డ్రైనేజ్ వాటర్లకి పోవాలి. ఎలా పోవాలండి మేము? మాకు మెయిన్ ప్రాబ్లం ఈ 2 ప్రాబ్లంలు చాలా పెద్ద ఎత్తున సాల్వ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసారండి. ఈ చుట్టుపక్కల అన్ని రోడ్లు జల్దీ పడ్డాయి, మళ్ళీ మాకెందుకు స్పందించలేరు ఆ రోడ్లు? ఆ రోడ్లు ఎందుకు? మేము దళితులం అన్న మా పైన ఇంత చులకన చూస్తున్నారు, మాట్లాడుతున్నారు మీరు. మాకు డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయండి. డ్రైనేజ్ నిండటం వల్ల మా పిల్లలు కానీ మహిళలు కానీ ముసలి వాళ్ళు కానీ అందరూ డ్రైనేజ్